పీనియల్ గ్రంథి అనేది ఒకటి ఉంది. యోగాలోని అనేక అంశాలు లేదా యోగ సాధనలన్నీ కూడా దాన్ని కొంచెం కిందకి, అంటే దక్షిణానికి కదపడానికే, దక్షిణానికి కదపడం కోసమే. శివుడు దక్షిణం వైపు తిరగడంలోని ఆంతర్యం ఇదే. ఎందుకంటే అతని మూడో కన్ను దక్షిణం వైపుకి కదిలింది, పైన ఉన్నది కిందకి, రెండు కళ్ల మధ్యలోకి వచ్చింది. అది ఇక్కడికి రాగానే ఎవ్వరూ ఇంతవరకు చూడని విషయాలను అతను చూశాడు. ఇప్పుడు ఇదొక నిర్దిష్ట పద్ధతిలో జరిగితే పీనియల్ గ్రంథి యొక్క స్రావాలను, యోగాలో దీన్ని అమృత్ అంటారు, సంస్కృతంలో అమృత లేదా అమృతం అంటారు, ఈ అమృతాన్ని మీరు శరీరంలోకి తీసుకోవచ్చు, శరీరాన్ని బలపరచడానికి, ఇంకా ఈ శరీరం యొక్క ఆయుష్ను పెంచడానికి, లేదా ఈ అమృతాన్ని శరీరంలో ఆనందాన్ని సృష్టించడానికి కూడా మీరు దీన్ని ఉపయోగించవచ్చు. మత్తు పదార్థంలాగా అది మిమ్మల్ని కుదిపేయగలదు నిజంగా. లేదా ఈ అమృతాన్ని మీ గ్రహణ శక్తిని పెంచుకోవడానికి వాడుకోవచ్చు. మీరు గాలిలా సన్నగా మార్చచ్చు, ఎందుకంటే అప్పుడు ఇక్కడ ఉన్నదంతా మీ గుండా వెళ్తుంది. ప్రస్తుతం గాలి మీ ముక్కు గుండా మాత్రమే వెళ్తుంది. అది వెళ్ళకపోతే మీరు పోతారని మీకు బాగా తెలుసు. అదే ఈ గాలి గనుక మీ శరీరమంతటి గుండా వెళ్తే, మీలో కొందరు దీన్ని అనుభూతి చెందే ఉంటారు. గాల్లో నిలబడినప్పుడు గాలి మీ గుండా వెళ్తున్నట్టు అనిపించి ఉంటుంది. మీరు పూర్తిగా పారదర్శకంగా మారినప్పుడు అది, ఎందుకంటే మీరు మీ అమృతాన్ని శరీరానికి సున్నితత్వాన్ని తేవడానికి వాడుకున్నారు కాబట్టి. కాబట్టి ఈ మూడు ప్రాథమిక విధాలు. ఒకటి, శరీరాన్ని బలపరిచి దాన్ని రాయిలా చేయడం. అది మీకు ఒక నిర్దిష్ట ఆయుష్ను ఇస్తుంది. చాలామంది దాన్ని మానవాతీతం అనుకునేంత, లేదా మీలో ఎంతో మత్తును, ఆనందాన్ని తీసుకురావడం, ఎంతకాలం జీవిస్తున్నారు అన్న పట్టింపే లేనంత, లేదా మిమ్మల్ని మీరు సన్నని గాలిలా మార్చుకోవడం, మీ గ్రహణశక్తి ఎంతగానో పెరుగుతుంది. ఎందుకంటే అప్పుడు శరీరంలో ఎలాంటి ప్రతిఘటన ఉండదు కాబట్టి. పీనియల్ గ్రంథి యొక్క అదే స్రావాలను మూడు వేరువేరు విధాలుగా ఉపయోగించవచ్చు. ఈ అమృతం లేదా పీనియల్ గ్రంథి స్రావం శరీరంలో సరైన పాత్ర పోషించేది ఎప్పుడంటే, సరైన పాత్ర అన్నప్పుడు నా దృష్టిలో అది మీ గ్రహణశక్తిని పెంచితేనే అది సరైనది అని. ఎందుకంటే మీ గ్రహణశక్తి పెరగకపోతే మీ జీవితం ఏ విధంగానూ మెరుగుపడదు. కేవలం ఇతరుల దృష్టిలో మాత్రమే అది మెరుగుపడుతుంది. మీరు రాయిలా అయితే మీ జీవితానుభవం మారకపోవచ్చు, కాకపోతే ఇతరులు మిమ్మల్ని అద్భుతమైన వారిగా భావించవచ్చు. అలాంటప్పుడు మిమ్మల్ని మీరు ఒక విగ్రహంగా చేసి ఉండొచ్చు, మీరు రాయిగా ఉండేవారు. ఏదేమైనా మనిషిని రాయిలా మార్చాల్సిన అవసరం లేదు. మీకు రాయి బుర్ర ఉంటే వచ్చే సమస్య ఇదే. మీరు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు, నాకంటే పెద్దరాయి ఏది, నాకంటే చిన్నరాయి ఏది అని. మీ జీవితమంతా వీటితోనే గడిచిపోతుంది. ఏది గొప్పది, ఏది తక్కువది, ఏది మంచిది, ఏది చెడ్డది అంటూ ఎడతెరిపి లేకుండా మిమ్మల్ని ఇతరులతో పోల్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే రాయి స్వభావం అదే, భౌతికత స్వభావం అదే. మీరు భౌతిక వాస్తవికతతో మిమ్మల్ని గుర్తించుకున్నప్పుడు ఏది మంచిది, ఏది చెడ్డది అనే ఆలోచనలు సహజంగానే వస్తాయి. మీరు దాన్ని అధిగమిస్తేనే విముక్తి పొందగలుగుతారు, ఏది మంచిది, ఏది చెడ్డది అనే దాన్నుండి. మీరు మీ మూలాధార చక్రంపై పట్టు సాధిస్తే దీన్ని కాయకల్పం అంటారు. మీరు రాయిలా అవుతారు. మీరు మీ శరీరాన్ని కొన్ని వేల సంవత్సరాల పాటు నిలబెట్టాలనుకుంటున్నారు. స్వాధిష్టాన సాధన చేసినప్పుడు శక్తి విస్ఫోటనం జరుగుతుంది. మీరు దైవాన్ని సృష్టించగలుగుతారు, అయితే మీ శరీరాన్ని కోల్పోవచ్చు.
మీరు నోరు తెరవకుండానే ఏ శబ్దాన్నైనా మణిపూరకానికి తీసుకువస్తే శరీరమంతా ఆ శబ్దంతో ప్రకంపిస్తుంది. ఒకరి అనాహతం ప్రబలంగా ఉన్నప్పుడు వారు విషయాలు వినడం మొదలు పెడతారు. కొంచెం స్థిరమైన వారి కూడా దిమ్మ తిరుగుతుంది. విశుద్ధి ఉత్తేజితమైన మరుక్షణం మీకు క్షుద్ర సామర్థ్యాలు వస్తాయి. అశరీర జీవులు సహజంగానే మీ వైపు ఆకర్షితమవుతాయి. అజ్ఞ అంటే స్పష్టత ఉందని అర్థం. అది మీకు ఇచ్చే స్వేచ్ఛ అపారమైనది. సహస్రారం పూర్తి పిచ్చితనం. శక్తులు సహస్రారాన్ని తాకిన మరుక్షణం మీరు పారవశ్యంతో నిండిపోతారు.